ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి సపోర్ట్ సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి తాజా సమాచారం రావడం జరిగిందండి గ్రీన్ ఛానల్లోకి అయితే బిల్లులు వచ్చేసాయి వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని లైక్ చేసి చిన్న టైప్ ఆఫ్ సపోర్ట్ అయితే తెలియజేయగలరు ఖచ్చితంగా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారం ముందుగా ఆగస్టు నెలలో చూసుకున్నట్లయితే పెన్షనర్లకు పెన్షన్లు జమ చేయడం జరిగిందండి తర్వాత ఉద్యోగులకు ఎనిమిదో తేదీ వరకు జీతాలు వరుస క్రమంలో అయితే జమ అయ్యాయి ఇక సెప్టెంబర్ నెల జీతాల విషయానికి సంబంధించి చాలా వరకు బిల్లులు ఇప్పటికే గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయండి ఈ బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి సో ఖచ్చితంగా గ్రీన్ ఛానల్లోకి బిల్లులు వెళ్ళిన వారందరికీ కూడా రేపు సాయంత్రం లోపు జీతాలు క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇక కొన్ని బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ అని చూపిస్తుందండి సో వీరికి మాత్రం జీతాలు కాస్త ఆలస్యంగా జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ బిల్లులు ఒకసారి గ్రీన్ ఛానల్లోకి వచ్చిన వెంటనే జీతాలు అయితే జమ అవుతాయి సో దసరా పండుగను పురస్కరించుకుని ఈ నెల కూడా ప్రతి నెల లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి మ్యాక్సిమం చాలామంది ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు అందుతున్న సమయం కాబట్టి ఈ దసరా పండుగ కాబట్టి ఈ నెల కూడా ఒకటో తారీఖునే మ్యాక్సిమం ఎక్కువలో మందికి ఎక్కువ మందికి జీతాలు క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం అండి రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా జీతాలు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇక డిఏ విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఫోర్ పర్సెంటేజ్ డిఏ పెంచింది సో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డిఏ పెంచిందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఏ పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా డిఏ పెంపుకు సంబంధించి ఉద్యోగులు ఎదురు చూస్తున్నారండి ఇక డిఏ బకాయిలకి సంబంధించి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది డిఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి ఇవి కూడా జం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు